ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన పిఆర్సీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ట్రెజరీ ఆఫీస్ కార్పొరేషన్ ఆఫీస్ సెంటర్ల వద్ద ధర్నాలు నిర్వహించారు తక్షణమే ప్రభుత్వం నూతన పిఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని లేదంటే సమ్మె బాట పట్టి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇంత దారుణమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ప్రజాస్వామ్య సూత్రాలకు విలోతి కలుస్తూ మరి చీకటి జీవోలు చేసి విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేసి పెరుగుతున్న జీవన విధానానికి అనుగుణంగా సాధించినటువంటి హెచ్ఆర్ఏలు మరి 12% 14.5 20% ఉన్నటువంటి హెచ్ఆర్ఏల్ని పెరుగుదల లేదు యథావిధిగా కొనసాగించలేదు సరిగదా తిరోగమనంలో 8% తగ్గించారు ఒక మూల ఉద్యోగికి కనీస వేతనం 20,000 అనుకుంటే కనుక 1600 రూపాయలకి రాష్ట్రంలో ఎవరైనా ఇంటర్ ఇస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ప్రజానీకానికి కూడా ఒక అప్పీల్ ఇస్తా ఉన్నాం ఉద్యోగులు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఈరోజు రోడ్డెక్కుతా ఉన్నారు ఉద్యోగులే ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం ఉద్యోగులని ఉపాధ్యాయుల్ని కార్మికులకి రోడ్డు మీదకి నెట్టి వేసింది జరగబోయే పరిణామాలన్నింటిలో కూడా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణం మీరు జారీ చేసినటువంటి చీకటి జీవోల్ని రద్దు చేయాలి అలాగే పాత జీతాన్ని కొనసాగించాలి అంతేకాదు మాకు కొత్త జీతాలు కావాలని అడిగినటువంటి సందర్భం పోయి ఈ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మాకు పాత జీతాలు ఇవ్వండి కొత్త జీతాలు ఇవ్వద్దని చెప్పేసి ఈరోజు యావత్ ఉద్యోగ వర్గం డిమాండ్ చేస్తుందంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా ప్రయాణం చేస్తుందనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి యావత్ ప్రజానీకం కూడా ఆలోచించాలి మీ ప్రజల ఉద్యోగులకు 25% ఫిట్మెంట్ కన్నా ఎక్కువ వస్తుందని మేము ఆశించాం కానీ ఇక ప్రభుత్వం మా అందరి ఆశలు ఇచ్చేసాయి దాంతో ఉద్యోగ సంఘాలతో సీఎం గారు చర్చ జరిపినప్పుడు 83 ఫిట్మెంట్స్ బోనస్ అనేది హెచ్ఆర్ఏ అలాంటి అంశాల మీద మనకి బాగా ప్రయోజనం జరుగుతున్నాం ముఖ్యంగా ఈ రాజమండ్రి ఇలాంటి కాకినాడ ప్రాంతంలో మినిమమ్ 5,000 రూపాయలకి మనకి ఇంటి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు 20% ఉన్న హెచ్ఆర్ఏని మనకి సోమేశ్వర కమిటీ కాకుండా సిఎస్ కమిటీ వేసి ఉద్యోగులకి అందరికీ తీవ్ర అన్యాయం 4వ తరగతి ఉద్యోగ నుంచి గ్రాడ్యుయేట్ ఆఫీసర్ దాకా అందరికీ కూడా తీవ్ర అన్యాయం జరిగింది ఫిట్మెంట్ 27% ఇచ్చి ఇంకా ఎక్కువ ఇస్తారని అందరూ భావిస్తే 23 ఇచ్చి దాని మీద ఎల్ఎస్లు కూడా తీవ్రంగా తగ్గించి ప్రతి ఉద్యోగి మానసిక జీవో వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది పిఆర్సీ జీవో అంటే జీవో వచ్చి జీవో వచ్చినా కూడా ఇప్పుడు వరకు ఎవరు కూడా దానికి చదవలేదు పరిస్థితి దీనే ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఉద్యోగాన్ని రద్దు చేసి పిఆర్సీ వస్తే మరి అందరూ ఎంత ఆనందపడ్డాము ఎప్పుడు పిఆర్సీ వచ్చినప్పుడు కూడా మరి జీతాలు పెరుగుతాయని అందరూ ఆశించాము కానీ మరి 5,000 కంటే ఫిట్మెంట్ ఇచ్చిన ఎక్కువ ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి కానీ మరి ఈసారి అయితే మరి 23% ఫిట్మెంట్ ఇచ్చారు మరి అది కూడా మరి మా ఉద్యోగ సంఘాలు వాళ్ళు అంగీకరించినప్పటికీ కూడా మరి హెచ్ఆర్ఏ స్లాబ్ని మాత్రం మరి మార్చడం మేము అనుకున్నాము కానీ చీకటి జీవోలు మరి అర్ధరాత్రి జీవోలు ఇచ్చి మరి ఉద్యోగులు ఉపాధ్యాయులందరి పట్ల కూడా మరి ప్రభుత్వం చాలా మొండి వైఖరి వహించిందని మేము అనుకుంటున్నాము మరి హెచ్ఆర్ఏ స్లాబ్లు మరి ఇక్కడ రాజమండ్రి పట్టణంలో నివసించిన వాళ్ళకి పల్లెల్లో నివసించిన వాళ్ళకి కూడా మరి 8% అంటే మరి అన్ని రేట్లు నిత్యావసర వస్తువులు